రండి మనం ప్రార్థన చేసుకుందాం. కొంచెంసేపు నేను ప్రార్థనలో నడిపిస్తాను, ప్రార్థిస్తూ ఉంటాను. నేను చెబుతున్న మాటలు మీరు ఇళ్లలో ఉన్న దగ్గర అక్కడ మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ఇంటర్నెట్లో ఒక స్వరం వినబడుతుంది, దేవుడి ఇదే స్వరం కొన్ని వేల గొంతుకలుగా వినబడబోతుంది. ఇది నా విశ్వాసం. ప్రభునందు పిల్లరా ప్రార్థనకు వెళ్తున్నాను, గమనించండి. అందరు కళ్ళు మూసుకొని మీరున్న చోటనే మోకరించి రెండు చేతులు ఆకాశం తట్టు పాకెత్తి ప్రభువును స్తుతించండి. ప్రభువా నీవు పంపినని పరలోక వర్తమానము కొరకు నీకు స్తోత్రం అని చెప్పండి. ప్రభువానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటి గల ఈ లోకములో నాకు వెలుగు చూపే దీపముగా, నా పాదములకు వెలుగు, నా త్రోవకు వెలుగు, నా పాదాలకు దీపముగా నువ్వు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం. రెండవ రాకడ కొరకు ఏ రీతిగా మేము సిద్ధపడాలో మాకు తెలియడానికి దారి చూపే గ్రంథంగా మీ దీన దాసుని మీ దీన సేవకుని చేత యుగాంతమనే గ్రంథాన్ని మీరు వ్రాయించినందుకు నీకు స్తోత్రం. యుగాంతంలో మీరు చెప్పినటువంటి సంభవాలన్నీ జరుగుతున్న కాలంలోకి మమ్మల్ని తెచ్చారు, నీకు స్తోత్రం. ప్రభువా మేము ఒకనాటికి దానియేలు ఏ పరీక్ష ఎదుర్కొన్నాడో అదే పరీక్ష మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. శద్రక మేషక అభిజ్ఞగోలు ఎదుర్కొన్న పరిస్థితి నేను మేము ఎదుర్కోవాల్సి వస్తున్నది అని మీరు మాకు ముందుగా తెలియపరిచినందుకు నీకు స్తోత్రం. ఆ స్థానంలోనికే మనం మేము రావడం జరిగితే నేను మేము ఈ వాక్యాన్ని సందేశాన్ని వింటున్న వాళ్ళు వేసిన ఆయన ఆ స్థానంలో కనుక నిలవవలసి వస్తే ప్రభు ప్రతి క్రైస్తవుడు ఒక దానియేలు వలె మాటలాడుటకు సహాయం చేయండి. ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవ స్త్రీ శద్రకు మేషాకు అభిజ్ఞగోలు వలె మాట్లాడుటకు సహాయము చేయండి. మేము సేవించుచున్న దేవుడు యజ్ఞగుండము నుండి ఈ చెరసాల శిక్ష నుండి ఈ చిత్రవదల నుంచి నన్ను తప్పించి విడిపించ సమర్థుడు. ఒకవేళ ఆయన విడిపించక తప్పించకపోయినను సరే చచ్చిపోనైనా పోతాను కానీ నేనైతే నా యేసయ్యను వదిలిపెట్టను అని ప్రభువా ఆ క్రూర మృగమునకు నేను నమస్కరించను అని ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రతి క్రైస్తవ పురుషుడు ఒక శద్రకు వలె మేషాకు అభిజ్ఞగోలు వలె ఖండితముగా తన విశ్వాసాన్ని ప్రకటించి నిలబడుటకు సహాయం చేయండి. ప్రభువానికి వందనాలయ్యా. అతి త్వరలోనే కరోనాను ఈ భూగోళము మీద లేకుండా మీ శిలువ రక్తపు శక్తి బల ప్రభావము చేత కొట్టిపారవేమని ప్రార్థన చేస్తున్నాం. అతి త్వరలోనే ఒక వ్యాక్సిన్ ప్రభువా ఒక రికార్డ్ టైంలో ప్రభువా ఒక వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రజ్ఞుల బృందం ఎవరైతే కష్టపడి రాత్రి మగళ్ళు ప్రయాసపడుతున్నారు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఖచ్చితమైన మందు దీనికి ప్రభువ మంచి మెడిసిన్ రావడానికి సహాయం చేయండి. కరోనా బారిన చనిపోతున్న వాళ్ళ కుటుంబాలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. కరోనా రోగులకు సేవ చేస్తూనే కొందరు నర్సులు ప్రాణాలు వదిలేస్తున్నారు. కరోనా రోగులకు సేవ చేస్తూ కొందరు డాక్టర్లు ప్రాణాలు వదిలేస్తున్నారు. పోలీసు శాఖ దాదాపు నెల రోజులు పైబడింది, సరిగా ఇళ్లకు వెళ్ళలేదు, భార్యాపిల్లలతో సమయం గడపలేదు, రోడ్ల మీదనే వారు భోజనాలు చేస్తూ ప్రజల ప్రాణాలు రక్షించాలని ప్రయాసపడుతున్నారు. మా పోలీసు శాఖ వారిని మీరు ఆశీర్వదించారు. అన్ని దేశాలలో ప్రభువా పోలీసు శాఖ ప్రభువా సమాజంలో కరోనా వ్యాపించకుండా అరికట్టడానికి ప్రయాసపడుతున్నారు. వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకా ఈ శ్రమ చాలా కాలం తట్టుకోలేము నాయన. ప్రభువా ఒక చిన్న శాంపుల్గా మాకు చూపించారు మీరు కోపగిస్తే ఏం జరుగుతుందో. ఏ సైంటిస్టుకు వశం కాదు, ఏ డాక్టర్ ఏం చేయలేడు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. మా ప్రభువా అందరూ గడగడలాడే పరిస్థితి, సృష్టికర్త నీవైతేనే దీన్ని తీసేయగలవు.
నీవు బ్రహ్మాండ నాయకుడవు నాయన. ప్రతి అణువు పరమాణువు జీవాణువు నీ చేతిలో నీ అధీనములో ఉంది. సమస్తము నీకు లోబరచబడ్డవి, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. మా భూగ్రహము మీద కరోనా క్రిములు వైరస్ లేకుండా నీ శిలువ రక్తమును ప్రవేశించి కొట్టి పారవేయండి స్వామి. అన్ని మతములలోనూ, అన్ని కులములలో, అన్ని జాతులు, అన్ని భాషలు మాట్లాడే విభిన్న సంస్కృతులు కలిగిన అన్ని దేశాల ప్రజలలో యథార్థవంతులైన వారు దేవుణ్ణి వెతికి కనుగొనడానికి మరికొంత అనుకూల సమయం, ప్రశాంత జీవనం మాకు దయచేయండి. సాధారణ స్థితిగతులకు మళ్ళీ మేము రిటర్న్ కావడానికి సహాయం చేయండి, రెస్టోర్డ్ కావడానికి సహాయం చేయండి. ఒకప్పటిలాగా మళ్ళీ స్వేచ్ఛగా మేము సభలు, సమావేశాలు, షాపింగ్లు, మంచి హ్యాపీ జాయస్ అకేషన్స్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, సువార్త సభలు అన్నీ జరుపుకోవడానికి మాకు మంచి అనుకూల సమయం దాయిచ్చేయండి. ప్రభువా, ప్రభువా, ప్రపంచ దేశములన్నిటి మీద మీ రక్తమును విశ్వాసంతో ప్రోక్షించుకుంటున్నాము. ఇంకా చనిపోయిన వాళ్ళు చాలు, ఇంకెవ్వరు చనిపోకూడదు నాయన. చాలామంది పసికూనలకు వస్తుంది, రోజుల పసికందులకు వచ్చింది, చిన్నపిల్లలకు వచ్చింది, వృద్ధులకు వస్తూ ఉంది. ఇమ్యూనిటీ రేఖ వారు మృత్యు వాత పడిపోతున్నారు, మరణం వాత పడిపోతున్నారు. అనేక మంది ప్రభువా చనిపోతున్నారు, వేల వేల మంది. కరుణగల తండ్రి, నీవైతేనే దీన్ని ఆపగలవు తండ్రి. కుల మత ప్రసక్తి లేకుండా యథార్థంగా దేవుణ్ణి వెదికే వాళ్ళందరూ ఈ కరోనా బారి నుంచి తప్పించబడినట్లు సహాయం చేయండి. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములు నేనును నిన్ను కాపాడేదను, తప్పించదనని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు వాగ్దానము చేసినారు. మమ్మల్ని తప్పించి ఇప్పటిదాకా కాపాడుతున్నారు, నీకు వందనాలు. తప్పిస్తూ ఉన్నారు, నీకు వందనాలు స్వామి. మహాశ్రమలు వస్తే ఆనాడు పౌలు వలె ఇటీవలి కాలంలో రిచర్డ్ రూమ్రాండ్ గారిలాగా అనేక మంది క్రైస్తవ భక్తుల వలె ఒకవేళ మమ్మల్ని చెరసాల గదుల్లో వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటే గుండె గుభిల్లుమంటుంది, గుండె పగిలిపోతుంది నాయన. కానీ ఇది వాస్తవం. ఆ గుండె పగిలే పరిస్థితిలో పౌలన్న ఉన్నాడు. ఆ గుండె పగిలే పరిస్థితుల్లో రిచర్డ్ బొమ్రాండ్ గారు ఉన్నారు. ఆ గుండె పగిలిపోయేటువంటి ఘోర పరిస్థితి సువార్త మరి ఎక్కువ ప్రబల మగుటకు మీరు వాడుకున్న గొప్ప దేవుడు నేను నీకు వందనాలు. ఈ కరోనాను కూడా సువార్త కొరకు మీరు వాడుకోండి. ఈ పరిస్థితులు అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఈ సమయంలో అన్ని మతముల వారు, అన్ని కులముల వారు, అన్ని విశ్వాసాల్లో ఉన్నవారు, క్రైస్తవ డినామినేషన్ల వారు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి ఈచ్ అండ్ ఎవరి భాష మోకరించి సృష్టికర్తతో సమాధానపరుడికి సహాయం చేయండి. నేను చేస్తున్నది ఏంటి? నేను బ్రతుకుతున్న బ్రతికేంటి? నేను ఏ విశ్వాసాన్ని నేను ప్రాపగేట్ చేస్తున్నాను? దేని కొరకు పోరాడుతున్నాను? దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని అందరూ స్వపరీక్ష చేసుకొని అందరూ ప్రభు సత్యంలోకి వచ్చేటకు సహాయము చేయండి. మా ప్రభుత్వ పెద్దలను కాపాడండి. మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని మీరు ఆశ్రయించండి. మా ఆరోగ్య మంత్రి వారిని కాపాడండి. బ్యూరోక్రసీ అందరినీ కాపాడండి. అన్ని మంత్రిత్వ శాఖల మంత్రులను దీవించి కాపాడండి. మా పోలీసు విభాగాన్ని ఆశీర్వదించండి. డాక్టర్స్ని ఆశీర్వదించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయగలిగేందుకు వారు మంచి మనసు దాయిచ్చేయండి. ఒకవేళ అంత అవసరమైతే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రోజు ఇన్ని వందల వేల మందిని మేము పరీక్షించే పరిధి దాటిపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఒకవేళ అసలు అంత దాటిపోవాల్సిన అవకాశం రానే రాకుండా చేయండి తండ్రి. కరోనా తగ్గించేసేయండి మా ప్రభువా. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి
మా తెలుగు సోదరులు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆంధ్రప్రదేశ్లో అక్కడ వారి యొక్క ప్రభుత్వ నియంత్రణాన్ని ఆశ్రయించారు. వారి ప్రయత్నాలు కూడా ఫలింపజేసి ఆంధ్రప్రదేశ్ని స్వస్థపరిచారు, తెలంగాణ రాష్ట్రాన్ని స్వస్థపరిచారు, ఉత్తరప్రదేశ్ని స్వస్థపరిచాడు, మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలను స్వస్థపరిచాడు. రక్తమును ప్రోక్షించి కరోనాను వెళ్ళగొడుతూ దాని వెంట వెంటనే దానితో పాటు మనువాదాన్ని వెళ్ళగొట్టండి, కుల పిచ్చిని కుల వ్యవస్థను వెళ్ళగొట్టండి, క్రీస్తు మీద అకారణంగా నిష్కారణంగా ప్రజల హృదయంలో ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగొట్టండి. అసలు ఏంటి, ఎందుకు మేము ద్వేషిస్తున్నాము, కారణం ఉందా అని అందరు ఆలోచించుకోవడానికి సహాయం చేయండి. ఇది తొలగిపోయేసరికి నాయన అందరి మనసులో నుండి చీకట్లు కూడా తొలగిపోవడానికి సహాయం చేయండి. క్రైస్తవుల పట్ల, క్రీస్తు పట్ల నిష్కారణ ద్వేషం కూడా తొలగిపోవడానికి సహాయం చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామమయ యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామమున కరోనా పారి పొమ్మనేస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నాము. ప్రభువా, ఈ క్షణంతో విడుదల ప్రారంభమగును నాకు. మే 3 వరకు అని మా ప్రధానమంత్రి గారు చెప్పారు. అంతకన్నా చాలా ముందుగానే విచిత్రం జరిగింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. భూగోళమే క్లీనప్ అయిపోయింది. మిస్టీరియస్లీ దెర్ ఇస్ నో మోర్ కరోనా ఇన్ఫెక్షన్, నాట్ ఈవెన్ సింగిల్ న్యూ కేస్ రిపోర్టెడ్. విచిత్రంగా అందరూ స్వస్థ పొందినారు. కరోనా పాజిటివ్ అనుకున్న వాళ్ళందరూ హీలింగ్ అయిపోయిందని ప్రభుత్వమే ప్రకటించినటువంటి సుదినము దయచి అది చూసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవబడి రక్షణ పొందడానికి సహాయం చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక్క దేవుని ఏకనామమైన యేసునామంలో ఈ కరోనాను యేసు రక్త బలంతో కొట్టి పారివేస్తున్నాం, పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అన్ని డినామినేషన్ల బోధకులు, విశ్వాసుల్లోండి దుర్బోధలనే కరోనా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సత్య ప్రవక్తల పట్ల ఉండే ద్వేషమనే ఇన్ఫెక్షన్ని కొట్టి పారవేస్తున్నాం తండ్రి. మా ప్రభు, దురద చెవుల మనస్తత్వాన్ని, సత్యానికి చెవి ఇవ్వనటువంటి దురద చెవుల మనస్తత్వాన్ని వేస్తున్నాములు కొట్టి పారవేస్తున్నాం. ప్రతి దుర్బోధను సంఘములోంచి మీరు కాల్చివేయండి, పారద్రోనండి. ఆల్ ద డినామినేషన్స్ ఆలోచించుకుని పౌలు బోధలోకి రావడానికి మీరే సహాయించండి. కడవరి వర్షం పంపించండి. పరిశుద్ధాత్మ కడవరి వర్షం, పరిశుద్ధాత్మ కుంభవర్షం కుమ్మరించండి. గుంపులు గుంపులుగా జనాలు వచ్చి 100 వేల సంఖ్యలో, 100,000 వచ్చి అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలి అని అడిగి నమ్మి బాప్తిసం పొందమని సమాధానం విన్నప్పుడు, మొదటి శతాబ్దంలో పెంతకోస్తు పండుగ నాడు మేడగది దగ్గర 3,000 పేతులు చెప్పిన మాటకు లోబడి ఇలాగ బాప్తిస్మాలు పొందినారు. భూప్రపంచం అంతటా కూడా 1,000,000 అలాగ బాప్తిసం పొందడానికి సహాయం చేయాలి, 1,000,000. మా ప్రభువానికి వందనాలు. మతాంతరీకరణకు విరోధంగా పోరాడుతున్నామని పిచ్చి పిచ్చి తల్లంపులున్న వాళ్ళందరిలోంచి ఆ పిచ్చి కాల్చివేసేయండి తండ్రి. మతంలో ఉన్నామా మతం మారేమన్నది క్వశ్చన్ కాదు, సృష్టికర్తను తెలుసుకున్నామా లేదా అనేది అవసరమైన ప్రశ్న అని అందరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. సత్యాన్ని దగ్గరికి, సత్యము దగ్గరికి రాకుండా, సత్యాన్ని గ్రహించకుండా, సత్యాన్ని నమ్మకుండా ప్రజల మనసుల్లో ద్వేషం అనేది నింపి వేసిన వాళ్ళందరినీ కూడా మీరు మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరు నా మనసులో ఎందుకు ఇంత ద్వేషము, ఇది తప్పు కదా అని తెలుసుకుంటే సహాయం చేయండి. క్రీస్తును ద్వేషిస్తున్న వాళ్ళు క్రీస్తు పట్ల ద్వేషం మానుకోవడానికి సహాయం చేయండి. సత్యమును ద్వేషించే క్రైస్తవులు సత్యం పట్ల ద్వేషాన్ని మానుకొని అందరూ మారు మనస్సు ఉంది. ఏలియా కాలంలో జరిగినట్టు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని సాగిలపడి 100,000 కేకలు వేసినట్లు ఈ దినాల్లో 1,000,000 సాగిలపడి కేకలు వేయినటువంటి అద్భుతము మేము చూచడానికి సహాయం చేయమని ఇంకనూ ప్రార్థనలో కొనసాగుతున్న వారందరినీ మీరు దీవించి ధైర్యపరచి అగ్ని వంటి ప్రార్థనను ప్రతి ఒక్కరు సమర్పించే కృప దయచేయమని, ప్రార్థనకు జవాబుగా నీ పరిశుద్ధాత్మ అగ్నిది వచ్చినకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు ఈ గొప్ప విడుదల స్వస్థత స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వ జగద్రక్షకుడిని యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరూ భూలోకమందున సకల భక్త కోటికి దేవుని యథార్థమైన హృదయంతో వెదుగుచున్న వారికి అందరికీ, అన్వేషకులకి అందరికీ, దైవాభిమానులందరికీ, సత్యాభిమానులందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమెన్. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.